హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో నీట్ యూజీకి సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ టూ ఆల్ ఇండియా కూడా కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది షెడ్యూల్ ఎప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు చా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు ఎంసీసీ రిలీజ్ చేసిన ఏదైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ యొక్క నోటీస్ ఉందో దాన్ని బేస్ చేసుకొని సో ఈ డేట్స్లో ఆల్ ఇండియా కౌన్సిలింగ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అనేది క్లియర్గా ఈ వీడియోలో మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చివరిదాకా చూడండి చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది సో మీరు చాలామంది వీడియోస్ చూస్తున్నారు నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అని నాకు తెలియాలంటే జస్ట్ వీడియోని ఒక లైక్ చేయండి సో మీరు ఇక్కడ ఏం చేయాల్సిన పని లేదు అండ్ మీకు కౌన్సిలింగ్ గైడెన్స్ కావాలి అనుకున్నట్లయితే ఛానల్ని ఫాలో అవ్వండి డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది మీరు అక్కడ కూడా ఫాలో అవ్వచ్చు మీకేమైనా డౌట్స్ ఉంటే డిస్కస్ చేయొచ్చు సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కోసం సో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆన్లైన్ అప్లికేషన్ని ఓపెన్ చేస్తూ ఇక్కడ ఏం చేశాడంటే సో మనకి యూజీ రౌండ్ వన్ కౌన్సిలింగ్ విచ్ ఈజ్ లైక్ టు స్టార్ట్ ఫ్రమ్ టెన్త్ అక్టోబర్ టూ ట్వంటీ టూ అంటే టెన్త్ అక్టోబర్ నుంచి ఆల్ ఇండియా కోటాకి సంబంధించిన రౌండ్ వన్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో దీన్ని బేస్ చేసుకొని మనకి టెన్త్ అక్టోబర్ నుంచి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందా సో అప్పుడే లేకపోతే షెడ్యూల్ అనేది రిలీజ్ చేస్తాడా సో ఆ తర్వాత స్టార్ట్ అవుతుందా అనేది కొన్ని పాయింట్స్ మాట్లాడుకుందాం సో మనకు యూజీ కన్నా ముందు పీజీకి ఎయిత్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూ రోజున సేమ్ ఇదే విధంగా పీజీ వాళ్ళకి సంబంధించిన ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళ కోసం నోటీస్ రిలీజ్ చేశాడు ఆ నోటీస్ రిలీజ్ చేసిన టూ డేస్ తర్వాత అంటే టెన్త్ ఆగస్ట్ రోజున మనకి షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది ఆల్ ఇండియా కోటాకి సంబంధించిన పీజీ షెడ్యూల్ అనేది ఇచ్చాడు ఎప్పుడు ఇచ్చాడు పీజీ షెడ్యూల్ అంటే సో మనకు టెన్త్ ఆగస్ట్న రిలీజ్ చేస్తూ సో థర్టీ ఆగస్ట్ నుంచి మనకి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది సెప్టెంబర్ ఫస్ట్ నుంచి ఆన్లైన్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఇస్తాము అని షెడ్యూల్ని అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది కానీ సీట్ మ్యాట్రిక్స్లో ఇబ్బందులు ఉండడం వల్ల మనకి ఫస్ట్ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవ్వాల్సిన పీజీ అనేది ఫిఫ్టీన్ డేస్ డిలే అయిపోయి మనకు ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయింది ఒకవేళ మనం మనకు పీజీనే రెఫరెన్స్గా తీసుకుంటే ఇప్పుడు మనకు యూజీ వాళ్ళకి ఈరోజు ఫిజికల్లీ హ్యాండిక్యాప్కి సంబంధించిన నోటీస్ ఇచ్చాడు ఒక టూ త్రీ ఆర్ డేస్లో మనకి కంప్లీట్ షెడ్యూల్ ఇవ్వచ్చు ఈ షెడ్యూల్ ఎలా ఉంటుందంటే మనకు టెన్త్ నుంచి ఆప్షన్స్ పెట్టుకునే విధంగా టెన్త్ అక్టోబర్ నుంచి మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే విధంగా షెడ్యూల్ రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఈ షెడ్యూల్ రిలీజ్ చేస్తే ఈ షెడ్యూల్లో అనుకున్న ప్రకారం మనకు కౌన్సిలింగ్ జరుగుతుందా అంటే యూజీకి సంబంధించిన సీట్ మ్యాట్రిక్స్ అనేది మీకు ఫైనలైజ్ అవుతే ఖచ్చితంగా ఎంసీసీ అనేది టెన్త్ అక్టోబర్ నుంచి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేస్తుంది నేను నా ప్రీవియస్ వీడియోస్లలో కూడా చెప్పడం జరిగింది మీకు సెకండ్ వీక్లోనే అక్టోబర్ సెకండ్ వీక్లోనే కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది అని చాలామంది సెప్టెంబర్ ఫిఫ్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి అనుకున్నారు కానీ కాదు మనకు యూజీకి సంబంధించిన సీట్ మ్యాట్రిక్స్ అనేది అఫీషియల్గా కన్ఫామ్ అవుతే టెన్త్ అక్టోబర్ నుంచి మీకు ఆల్ ఇండియా కోటాకి సంబంధించిన కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది సో దీన్ని బేస్ చేసుకొని మనకు షెడ్యూల్ అనేది టూ త్రీ డేస్లో ఆల్ ఇండియా కోటాకి సంబంధించిన షెడ్యూల్ అనేది ఎంసీసీ రిలీజ్ చేస్తుంది అందులో మీకు రౌండ్ వన్ రౌండ్ టూ మాపప్ స్టే వేకెన్సీకి సంబంధించిన షెడ్యూల్ అనేది ఉంటుంది సో నేను అది రిలీజ్ కాగానే మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే ఇస్తాను సో దీన్ని బేస్ చేసుకొని తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఉంటుంది అంటే సో మనకు ఇదే విధంగా పీజీలో కూడా ఎంసీసీ నోటీస్ ఇవ్వగానే అంటే కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇవ్వగానే మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సో పోస్ట్ పోన్ అయితే అనుకోలేదు ఎంసీసీ పోస్ట్ పోస్ట్ చేసినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రిజిస్ట్రేషన్స్ మాత్రమే స్టార్ట్ అయ్యాయి వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ అవ్వలేదు సో అదేవిధంగా ప్యార్లల్గా ఆల్ ఇండియా కోటాతో పాటు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో యూజీకి సంబంధించిన కౌన్సిలింగ్ అనేది మనకు ఈ వీక్లోనే అంటే మనకి ఈ ఫస్ట్ అక్టోబర్ నుంచి కూడా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అవి జస్ట్ రిజిస్ట్రేషన్స్ మాత్రమే సో ఈ రిజిస్ట్రేషన్ తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేవి ఎప్పుడు ఉంటాయంటే మనకు ఆల్ ఇండియా కోటాకి సంబంధించి ఫస్ట్ రౌండ్ అయిపోయిన వెంటనే రిజల్ట్స్ వచ్చే డేట్ ఏదైతే ఉంటుందో ఆ డేట్ రోజున మనకు కేఎన్ఆర్యూ హెచ్ఎస్ కానీ ఎన్టీఆర్యు హెచ్ఎస్ కానీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఇస్తారు నేను చాలా వీడియోస్లో చెప్పాను అక్టోబర్ ఎండింగ్ కల్లా మీకు ఫస్ట్ రౌండ్ ఆఫ్ అలాట్మెంట్స్ అనేవి కంప్లీట్ అవుతాయి ఎలాంటి ఎన్ఎంసీ కేసెస్ కానీ లేకపోతే సీట్ మ్యాట్రిక్స్లో ఇబ్బందులు కానీ లేకపోతే కన్ఫామ్గా ఆల్ ఓవర్ ఇండియా వైడ్ కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కానీ కన్వీనర్ కోటాకి సంబంధించిన ఫస్ట్ రౌండ్ ఆఫ్ అలాట్మెంట్స్ అనేవి అక్టోబర్ ఎండింగ్ కల్లా వచ్చేస్తాయి ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో